నూతన విద్యా విధానంలో భాగంగా అనపర్తి మండల వనరుల కేంద్రంలో ఉపాధ్యాయులకు ఇస్తున్న 2 రోజుల మండల స్థాయి శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భాషా గణితం అంశాలలో పునాది అభ్యాసనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు 14 వారాల పాటు చేయవలసిన కృత్యాల గురించి అలాగే 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సాధించాల్సిన సార్వత్రిక భాషా సామర్థ్యాలు గణిత సామర్థ్యాలు గురించి వివరించారు. 2 రోజుల శిక్షణలో ఎఫ్ఎల్ఎస్ ప్రాథమిక లక్ష్యాలైన పిల్లల మంచి ఆరోగ్యం, వారి శ్రేయస్సు, దానిని కాపాడుకోవడం, పిల్లల సమర్థవంతమైన సంభాషణకర్తగా తయారు చేయడం, పిల్లలు నిరంతరం నేర్చుకునే విధంగా వారిని తక్షణ వాతావరణంలో సరైన సంబంధాలు నెలకొల్పుకునేలా చేయడం వంటి అంశాలపై మండలంలోని ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సనల్లు టి సూర్బాబు, కెఆర్కే గోవిందరాజులు, టి దుర్గాప్రసాదులు శిక్షణ ఇచ్చారు. పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే మనం చేయాల్సిన యాక్టివిటీస్ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటాం. మూడవది, పిల్లలు ఇన్వాల్వ్డ్ లెర్నింగ్లో ఉండాలి, అంటే అభ్యాసంలో వాళ్ళు భాగమై ఉండాలి, దానివల్ల వాళ్ళు విషయాల్ని నేర్చుకోగలుగుతారండి. ఇవి మూడు ఎఫ్ఎల్ఎన్కి ప్రధానమైనటువంటి గోల్స్. ఈ గోల్స్ సాధించే విధంగానే మనకి ఈ ప్రోగ్రాంలో సెట్ చేయడం జరిగింది కార్యక్రమాలను. మనం వాటిని ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధించడానికి మనం ఒకసారి మళ్ళీ నేను చెప్తాను, లక్ష్యాలు ఆశయాలు అంటే పిల్లల్ని అవగాహనతో కూడినటువంటి సుస్థిరమైనటువంటి పఠన మరియు రచనా నైపుణ్యాలను కలిగి స్వీయ ప్రేరణతో తమకై తాముగా చదవడంలో నిమగ్నమైన స్వతంత్ర పాఠకులుగా రచయితలుగా మార్చడానికి వీలు కల్పించడం, మన భాషా నైపుణ్యాలు చెప్పుకుంటున్నాం కదండి. అలాగే గణితానికి సంబంధించి సంఖ్యలు, కొలతలు, ఆకృతులతో ఉండే తార్కికాన్ని పిల్లలు అర్థం చేసుకోవడానికి మరియు సంఖ్యలను ఉపయోగించి సమస్య పరిష్కారం చేయడం మరియు ప్రాదేశిక అవగాహన నైపుణ్యాల సాధనకు వీలు కల్పించడం, ఇవి కావాలి. అనుకున్న లక్ష్యం సాధించడం కోసం మనం కృషి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంప్లెక్స్ సమావేశాల్లో రాబోయే కాలంలో మనం ఎటువంటి ప్రణాళిక చేసుకోవాలి అనేటటువంటి ప్రణాళిక మనం కాంప్లెక్స్లో తయారు చేసుకుంటాం. అదేవిధంగా విద్యా ప్రవేశిక, బాలవాటిక ఈ 12 వారాల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ నెల నుండి మనం నిర్వహించుకునే 100 రోజుల కార్యక్రమం, అంటే జనవరి 2022 నుండి ఏప్రిల్ 30 వరకు, అంటే మనకు వర్కింగ్ డేస్ ఏప్రిల్ 30, అప్పటి వరకు కూడా 100 రోజుల కార్యక్రమం పూర్తి చేసుకుని మనం అనుకున్న లక్ష్యాలు సాధించి విద్యార్థులు తర్వాత సంవత్సరం, అంటే వచ్చే 2022-23 సంవత్సరానికి ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలు సాధించే దిశగా మన కృషిని మొదలు పెడతాం. ఈ లక్ష్యాలు సాధించడం కోసం మనం ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి, అంటే ఎటువంటి సామర్థ్యాలు సాధించాల్సి ఉంటుంది అనేది తరగతి వారీగా ఒకసారి వాటి గురించి మనం విశ్లేషించుకుందామండి. మిషన్ ఏదైతే ఉందో అదే నిపుణ్ భారత్ మిషన్. ఈ నిపుణ్ భారత్ మిషన్లో ఎవరుంటారంటే రాష్ట్ర స్థాయి నిపుణ్ భారత్ మిషన్లో ముఖ్యమంత్రి, విద్యాశాఖ డైరెక్టర్లు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళందరూ రాష్ట్ర విద్యాశాఖ మిషన్లో ఉంటారు. ఇక జిల్లా సర్వశిక్షా అభియాన్ అధికారులు, ఇటువంటి జిల్లాకు సంబంధించిన అధికారులందరూ జిల్లా నిపుణ్ భారత మిషన్లో ఉంటారు. 5 గంటల వరకు కూడా, అంటే దీంట్లో ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ రెండు ఉంటుంది, కాబట్టి చక్కగానే జరగనుంది. అదేవిధంగా అంటే ఒక ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మన సక్సెస్ కావాలంటే ఆర్పిని ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దానికి ఉపాధ్యాయుల నుంచి మరి సకల సహకారం అందిస్తే దాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి దాన్ని మీ సహకారం కూడా ఆర్పిలకు అందిస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసుకోవాలని ఆశిస్తున్నాము. అయితే ఇక్కడ కండక్ట్ చేయడానికి నేను ఉండను, మీ అమ్మయ్య స్థాయిలో ఆయన కూడా మరి అక్కడ ఆయన ఉన్నారని చెప్పారు. కాబట్టి ఆయన లేకపోయినప్పుడు కూడా ప్రోగ్రామ్ అనేది మన మనలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆర్పి యొక్క సహాయంతో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అయితే ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరి ఎవరైనటువంటి రమేష్ గారు ఇక్కడ ఈ బాధ్యత తీసుకుని అందేయడం జరిగింది. మరి అదే బాధ్యతని ఈవేళ రామవారి నుంచి మన సత్యరెడ్డి గారు ఉన్నారు, అదే కుత్తులు నుంచి ఆల్రెడీ సూర్యబాబు గారు ఇక్కడ ఆర్పీగా ఉన్నారు. కాబట్టి
మీరందరూ సహాయంతో మీరందరూ కూడా మరి చక్కగా ఈ ప్రోగ్రామ్ని రన్ చేసుకుని సక్సెస్ఫుల్ చేసుకుని నేను స్కూల్ స్థాయిలో చక్కగా ఇంప్లిమెంటేషన్ చేసుకుని మరి పిల్లలకి మనం కనీస అభ్యాసం సహాయపడాలి ఏమైతే ఇవ్వాలో వాటిని చక్కగా మరి అందిస్తారని ఆశిస్తూ మరి మాకు కూడా ఇవాళ స్కూల్లో ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ అనేటువంటి 12 గంటలకి లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే సంక్రాంతి సందర్భాల సందర్భంగా ఊళ్ళో ఉన్నటువంటి అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ